రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు తన పుట్టినరోజును వినూత్నంగా జరుపుకున్నాడు. గ్రామంలోని నలుగురు నిరుపేదలకు తన పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర సరుకులను అందజేసి మానవత దృక్పథాన్ని చాటుకున్నాడు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పాముల ప్రశాంత్ అనే యువకుడు తన పుట్టినరోజు సందర్భంగా గ్రామంలోని నలుగురు నిరుపేద కుటుంబాలను ఎంపిక చేసి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేసి వినూత్నంగా తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు. గ్రామానికి చెందిన పాటి బుధవ్వ, పుట్టి నర్సవ్వ, క్యారం నర్సవ్వ, షేక్ నజీమా తదితరులకు ఈ సందర్భంగా నిత్యావసర సరుకులను అందజేయడం పట్ల పాముల ప్రశాంత్ను సేవా బృందం సభ్యులు అభినందిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల శాఖ వైస్ ప్రెసిడెంట్ ఆకుల మురళితో పాటు మొయినుద్దీన్, పాముల ప్రసాద్, వెంకటేష్, ఆకుల సాయి, బైరి శ్రీకాంత్, బండి కృష్ణ, శ్రీను, ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు. ఈరోజు మా రాచర్ల గొల్లపల్లి యువత సామాజిక సేవా బృందం ఆధ్వర్యంలో మా సామాజిక సేవా బృందంలో మెంబర్ అయినటువంటి పాముల ప్రశాంత్ బర్త్డే సందర్భంగా ఒక నలుగురు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు నెలకు సరిపడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా ఇలాంటి నిరుపేద కుటుంబాలను కూడా ఆదుకునే విధంగా మేము ముందుంటామని మా యువత అందరూ కూడా ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.